వెల్కమ్ టు TR9 టీవీ. నేను లావణ్య. దుబ్బాక పట్టణ కేంద్రంలోని గ్రంథాలయాన్ని ప్రారంభించనున్న లక్కీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో 2 కోట్ల రూపాయల వ్యయం అధునాతన సదుపాయాలతో లైబ్రరీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపిన సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ లక్కీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి. త్వరలోనే మంత్రి హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సహకారంతో భూమి పూజ నిర్వహిస్తామన్నారు. పిల్లల నుండి మొదలు పెడితే వృద్ధుల వరకు ఉపయోగపడే విధంగా లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రత్యేక చొరవతో గ్రంథాలయాన్ని నిర్మిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్కీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రామలింగలకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ దుబ్బాక మండల కేంద్రంలో 2 కోట్ల రూపాయలతోటి లైబ్రరీ భవనాన్ని మంజూరు చేయడం అనేటువంటిది రామలింగలకు అన్నటువంటి చైతన్య రాజకీయ లక్షణాల్లో నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గతంలో ముఖ్యమంత్రి దుబ్బాక నియోజకవర్గ సందర్శనకు వచ్చినప్పుడు 10 కోట్ల రూపాయలు దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ నిధులను సక్రమంగా వినియోగించేటువంటి తరుణంలో 2 కోట్ల రూపాయలు జిల్లా గ్రంథాలయానికి ఇవ్వడం అనేటువంటిది రామలింగలకు మేమందరం కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలో ఈ లైబ్రరీ కేంద్రంలో ఒక పెద్ద ఆడిటోరియం, దాంతోపాటు ఒక పెద్ద మీటింగ్ హాల్, మహిళా లైబ్రరీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాలో తొలిసారిగా గ్రంథాలయాన్ని డిజిటల్ చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇంత మంచి లైబ్రరీకి శంకుస్థాపన సందర్భంగా చేసుకుంటున్నాం. ఆ శంకుస్థాపన కార్యక్రమానికి మన మంత్రి హరీష్ గారిని ఆహ్వానించడం జరిగింది. తేదీ కూడా ఈ తొందరలో ఖరారు చేస్తారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. మీరు ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే రామలింగన్న గారికి, హరీష్ అన్న గారికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. స్థానిక ఎమ్మెల్యే సోలిపేట రామలింగన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, గతంలో ముఖ్యమంత్రి గారు దుబ్బాక పర్యటన వచ్చినప్పుడు దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసమని చెప్పి 10 కోట్ల రూపాయలు సోలిపేట రామలింగన్న అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయడం అనేటువంటిది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.